రాష్ట్రంలో ప్రైవేట్ విద్యారంగ సంక్షోభంపై శ్రీ వెంకటేశ్వర విద్యాన మందిరంలో ఈరోజు మేధోమథన సదస్సు జరిగింది. అప్సా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు వివిధ రంగాల మేధావులు హాజరయ్యారు. కరోనాతో కుదేలైన ప్రైవేట్ ఉపాధ్యాయులను, యాజమాన్యాలను రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆదుకోవాలని సిపిఎం రాష్ట కార్యదర్శి మధు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్థలతో పోల్చుతూ అడ్డగోలు నిబంధనలు జీవోలు జారీ చేసి వేధించడం మానుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేతలు మేకల రవీంద్రబాబు, సుందర్రావు, చంద్రశేఖర్ ఆధ్వర్యాన ప్రైవేట్ విద్యారంగంలో సంక్షోభంపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మేధోమథన సదస్సు జరిగింది. సిపిఐ నేత జల్లి విల్సన్, సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవితో పాటు వివిధ రంగాల మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు, లక్ష్మణరావు మాట్లాడారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రతి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ సిబ్బంది మొత్తానికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఈ కరోనా కాలమంతా కూడా వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కాలంలో 9 మాసాలు బస్సులు నడపవద్దు, స్కూళ్ళు మానేయండి అని చెప్పేసి మొత్తమని చెప్పి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు ట్యాక్స్ మీరు చెల్లించలేదు కాబట్టి 2 నెలలు పెనాల్టీ వేస్తున్నామని చెప్పి 9 నెలలకి అదనంగా ఇంకొక 2 నెలలు కలిపి పెనాల్టీ వేస్తూ జీవో విడుదల చేసింది. అదే రకంగా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కమర్షియల్ అనేటువంటి పేరుతో వసూలు చేస్తున్నారు. మేమేం చెప్పామంటే పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్కి, ముఖ్యంగా కాంతారావు గారికి, ప్రైవేట్ పాఠశాల యజమానులు కూడా యాజమాన్యాలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్యలను మీరు చర్చించండి సార్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఒకే సమావేశం, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ 2 అసోసియేషన్లు ఉన్నాయి నాకు తెలుసు, ఒకటి అప్సా, రెండవది అపుస్మ. దాదాపు 90% ప్రైవేట్ స్కూల్స్ ఈ 2 అసోసియేషన్స్లో ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలను నిర్వీర్యం చేసే నిబంధనలు తొలగించి ఉపాధ్యాయులకు, యాజమాన్యాలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని మేకల రవీంద్రబాబు కోరారు. 10 సంవత్సరాల పాటు స్కూల్ రికగ్నిషన్ మళ్ళా వెనక్కి తీసుకురావాలి, అట్లాగే ఉపాధ్యాయులకు కరుణపత్రం ఇవ్వాలి, అట్లాగే మా మీద దాడులను ఆపేసేయాలి వెంటనే, మాకున్నటువంటి ఎన్ఓసీలు మొత్తం కూడా సడలించాలి, అట్లాగే మా స్కూల్స్ కేటగిరీ చేయాలి. ప్రధానంగా ఈ డిమాండ్స్ మేము ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేసాం, చాలా వరకు మాకు ఏమీ సమకూరలేదు. కనీసం ఈ ప్రభుత్వం చేస్తుందని, అలాగే మా మీద చేస్తున్న ఒత్తిడి, ఈ జీవోలు అధికారులు చేస్తున్న ఒత్తిడిని పూర్తిగా మేము తిరస్కరిస్తున్నాం.